హాయ్ అమ్మా. హాయ్. గుంటూరు కారం కుర్చీమడతో పెట్టి సాంగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. మీకేం నచ్చింది సాంగ్? యాక్చువల్లీ మహేష్ బాబు డాన్స్ అంతగా బాగకపోయినా తన ఎక్స్ప్రెషన్స్ అది మంచిగా ఉంటాయి, చాలా బాగా చేస్తాడు. యాక్టింగ్ ఇష్టం తనది. అంటే ఎందుకు మీకు అంత యాక్టింగ్ ఇష్టం అంటున్నారు మహేష్ బాబు అంటే? ఎందుకంటే తను ఏ రోల్ అయినా మంచిగా చేస్తాడు. నా ఫేవరెట్ మూవీ ఒకటి పోకిరి ఉంది, అదైతే చాలా బాగా చేశాడు. అందులో బిజినెస్ మ్యాన్ అయినా అవన్నీ రోల్స్ కరెక్ట్ గా చేస్తాడు. బాగుంది. అంటే మాస్ లుక్ కదా, సెట్ అయిందా? మరి సెట్ అయింది, ఏమైనా సెట్ అవుతుంది. ఏమైనా సెట్ అవుతుంది. సిగరెట్ తాగడం అదా అంతా ఎలా అనిపించింది స్టైల్? బాగుంది, తను ఏం చేసినా బాగుంటుంది. మేడం సిగరెట్ వరకు ఓకే, బీడీ అంటే మరీ మరీ మాస్ అనిపిస్తుంది. లోకల్ గా అంటే మాస్ లుక్ రావాలంటే అది చెయ్యాలి కదా తప్పనిసరిగా. అట్లయితేనే ఆ క్యారెక్టర్ కరెక్ట్ ఉంటుంది. అంటే ఒక కామన్ మ్యాన్ డైలాగ్ తీసుకొని సాంగ్ లో యాడ్ చేసి ఆ డైలాగ్ చేస్తుంటే మీకు ఎలా అనిపించింది విన్నప్పుడు? కామన్ మ్యాన్ కి రీచ్ అవుతుంది కదా అది. మొత్తం మాస్ అంటే ఇట్లా ఫ్యాక్షనిజం అదంతా కాకుండా నార్మల్ గా చేస్తే బాగుంటుంది, నాచురల్ గా ఉంటుంది. యాక్చువల్లీ ఆ వర్డ్ అనేది వల్గారెడ్డి కిందకి తీసుకుంటారు, సో ట్రోల్ చేస్తున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరు జడ్జ్ చేసే వాళ్ళు ఉంటారు, జడ్జ్ చేయని వాళ్ళు ఉంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది, అది ఇంకా పబ్లిక్ ఒపీనియన్. బాగుంది అప్పట్లో కన్నా ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యారు. అంటే శ్రీలీలతో బాగా చేశారా? శ్రీలీల బాగా చేసినా మహేష్ బాబు గారు బాగా చేశారు? ఇద్దరు బాగా చేశారు. మహేష్ గారు వయసు పెరుగుతుందంటారా తగ్గుతుందంటారా? అంటే తగ్గట్లేదు పెగ్గట్లేదు. అంటే ఎలా అంటారు చూడండి, వైన్ లాగా మంచిగా ఉంటుంది. సలార్ రికార్డులు బ్రేక్ అవుతాయి అనుకుంటారా తెలుగులో? అవ్వచ్చు. తను ఆల్వేజ్ ఎనర్జెటిక్. ఇప్పుడు హనుమాను మరియు అదే రోజు గుంటూరు కారం రిలీజ్ అవుతుంది, ఏ మూవీకి వెళ్తున్నారు ఫస్ట్? మీరు ఫస్ట్ గుంటూరు కారం వెళ్తున్నారు, తర్వాత హనుమాన్కి వెళ్తాం.